నమస్కారం నా పేరు చరణ్ ఈరోజు ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా నేను ఈరోజు మొక్క నాటుతున్నాను ఈరోజు మీకు ఒక పండు ఈరోజు మీకు వివరిస్తాను పండు ఏదైనా ఆరోగ్యానికి చాలా మంచిది బొప్పాయి కూడా ఈ కావాలే అత్యధిక పోషకాలు ఉన్న పండు దీని వల్ల ఇటు బాహ్య సౌందర్యం అటు అంతర్గత ఆరోగ్యం చేకూరుతాయి బొప్పాయిలోని ఒక్క మొక్క తిన్నా చాలు మంచి మేలు జరుగుతుంది ఈ బొప్పాయిలో విటమిన్ సే కాకుండా ఫాస్ఫరస్ కాపర్ పొటాషియం మెగ్నీషియం లాంటి విటమిన్స్ ఉంటాయి ఒంటికి శక్తిని ఇవ్వడమే కాకుండా ఒంటికి శక్తిగా జీర్ణమవుతుంది బొప్పాయిలో కావాల్సినంత ఏ విటమిన్ ఏ లభిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తాన్ని గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది బొప్పాయి విటమిన్ సి ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ కణాలు పునరుత్పత్తికి తోడ్పడతాయి అందుకే ఈ కరోనా సమయంలో బొప్పాయి పండును తినమని ఆరోగ్య సంస్థ చెబుతుంది ధన్యవాదాలు చేయండి నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఈరోజు మీకు మా ఇంట్లో ఉన్న మొక్కల గురించి వివరిస్తాను ఈ మొక్క వంకాయ మొక్క ఇది మందారపు మొక్క అది తామరపాకుల మొక్క అది గ్రేప్స్ మొక్క పేరు వాము చెట్టు ఇది చామంతి ఇది తులసి చెట్టు ఇది పుదీనా చెట్టు ఇంకా చాలా అక్కడ అక్కడ అలా ఉండిపోయింది కదా ఇది మిర్చి చెట్టు మిర్చి కాకరకాయ ఇది దొండకాయ చెట్టు ఇది కాకరకాయ చెట్టు బుద్ధి కాకరకాయ అది పంప్కిన్ చెట్టు